పేరూరు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగరం మోగడంతో గ్రామాల్లో ఎలక్షన్ హీట్ రగులుతుంది. ఇప్పటి వరకు కలిసికట్టుగా ఉన్నవారు పార్టీల పొత్తులతో సై అంటే సై అనే రీతిలో ఎవరు ప్రణాళికలు వారు రచించుకుంటూ గ్రామాల్లో వేడి పట్టిస్తున్నారు. మరోవైపు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా హుకుంపేట మండలంలో గల సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించే పనిలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. గ్రామంలో అందరూ తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకుని బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐకే పైడప్పల్ నాయుడు మండల వాసులను కోరారు. మన స్కూల్లో మనకు మొత్తం 10 పోలింగ్ స్టేషన్, 10 పోలింగ్ బూత్లో కూడా మన పోలింగ్ స్టేషన్ గోడ, అక్కడ క్యూ లైన్ ఉండాలి. అక్కడ నుండి 100 మీటర్ల దూరంలోనే లైన్ వేస్తాము. ఆ ఇటువైపే మీరు వెళ్ళాలి. అక్కడ నుండి ప్రచారం చేయడం కానీ ఏమి కూడా చేయకూడదు. ఎండ అయిన తర్వాత 4 గంటల నుండి బూట్లు కౌంట్ చేస్తారు. సాయంత్రం 6-7 గంటల అయిపోతుంది. అప్పటి వరకు మనం ప్రశాంతంగా ఉండాలి బూట్లో. ఎవరు గొడవ చేయడం కానీ మిగతా ఊళ్ళతో గొడవ పెట్టుకోవడం కానీ చెయ్యదు. ఆ యాక్ట్లో పరంగా 7 సంవత్సరాల దాటి జైలు శిక్ష ఉంటుంది దానికి. సో ఎలక్షన్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి మీ ఓటు హక్కు మీరు వినియోగించుకొని జాగ్రత్త. మీడియా వచ్చింది, సోషల్ మీడియా అంటే మీ తెలుగులో తెలియదు, అర్థమవుతుందా? ఆ కుర్రోలు తెలుస్తుంది. ఈ మధ్య నాకు మీడియా వచ్చింది, ఒక ఊర్లో ఒక రైతుకి ఒక పొలిటీషియన్ సర్పంచి పోటీ చేసి మా ఊర్లో అయితే తిప్పేస్తారు. ఒక నాణ్యత ఉంటుంది, దుమ్ము కేసే కదా పోతే ఎక్కువ మంది పెట్టడానికి అందరికీ కూడా జరుగుతుంది అన్నమాట. కొన్ని ఇవి ఉంటాయి కదా, అలాగే నాకు గుర్రం పోలీసేమండి. ఆ వీడియోలో గాలి పోలీసేమండి. ఆ సర్పంచ్ పోటీ చేసే వ్యక్తి ఆ ఊళ్ళో ఉన్న గాడి అమ్మే ప్రతి ఒక్కరికి వెళ్తాడు. వెళ్తే